నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే మెగా జాబ్ మేళా ఏర్పాటు. ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్. పట్టణ మార్కెట్ సెంటర్ లోని కొబ్బరికాయల దుకాణంలో చోరీ. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 36వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్. తెనాలి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ తెలిపారు. గురువారం ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం వారి సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ పాల్గొనగా, ఈ సందర్భంగా జరిగిన సభకు గుంటూరు డిఆర్డీఏ పీడీ హరిహరనాథరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ మాట్లాడుతూ తెనాలి ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 2023 సంవత్సరానికి సంబంధించి గురువారం జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన నాటి నుండి 2020లో 750, 2021లో 1000, 2022లో కరోనా కారణంగా జాబ్ మేళా నిర్వహించలేదని, మరలా 2023లో సుమారు 1100 మందికి ఉద్యోగ అవకాశాలను జాబ్ మేళా ద్వారా కల్పించనున్నట్లు తెలిపారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని వాటి ద్వారా అభివృద్ధి చెందాలని, అటువంటి అవకాశాలను తెనాలి ప్రాంత యువతకు కల్పించాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ అన్నారు. అనంతరం జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఈఓ రఘుకుమార్, డిఎస్డీఓ ప్రణయ్, జేడీఎం శివప్రసాద్ రెడ్డి, తెనాలి ఐటీఐ ప్రిన్సిపల్ రావిచిన వెంకటేశ్వర్లు, ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. మన ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువతలకి మంచి ఆపర్చునిటీని ఇవ్వాలని నేను శాసనసభ్యుడి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 2020లో ఇదే క్యాంపస్లో మనం స్టార్ట్ చేశాం. ఆ 2021 నేను శాసనసభ్యుడిగా ఫస్ట్ జాబ్ మేళా పెట్టాను. దాంట్లో 750 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2021 సంవత్సరం మళ్ళీ జాబ్ మేళా పెట్టాం. అప్పుడు 1000 మందికి 20 కంపెనీల్లో ఇక్కడే జాబ్తో బయటకు వెళ్ళాం. 12/1/23 ఈరోజు జాబ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇంకా చెప్పారు, సుమారు 1100 జాబ్స్కి సుమారు 23 కంపెనీస్ రెడీ అయ్యి వచ్చారు మీ దగ్గరికి. అవకాశం ప్రతిసారి రాదు, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నాడు గొప్పవాడు. అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఉపయోగించుకున్నాడు అదృష్టం. జాబ్ని గెయిన్ చేసి జాబ్లో చేయటం ఇది ఫస్ట్ స్టెప్. ఈరోజు వచ్చిన సుమారు 20-22 కంపెనీస్లో 1100 జాబ్స్తో మీ దగ్గరికి వచ్చారు అంటే మీరు ఈ వచ్చిన అవకాశాన్ని పోనివ్వరు. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా విద్యార్థుల ఎడల నాకుండే అచంచలమైన ప్రేమాభిమానం, ఎందుకంటే వాళ్ళు నా వయసులో ఒక మంచి ఆపర్చునిటీ వస్తే వాళ్ళు బాగా నిలబడతారు అని చూసాం. కొన్ని వేల మందిని చూసాం మేము, కొన్ని వేల మందిని ట్రై చేసాం, కొన్ని వేల మందికి వాళ్ళ జీవితాలు బాగుపడి చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి క్యాంపస్లో మంచి జాబును పొంది ఈరోజు చెన్నై కానీ, బెంగళూరు కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, లక్నో కానీ, బాంబే కానీ, అన్ని చోట్ల మంచి శాలరీస్తో అబ్రాడ్లో కానీ అన్ని వేల మంది.
ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ని కూడా నేను ప్రాపర్ గా గైడ్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం ఏ కంపెనీకి అయితే వాళ్ళు సూట్ అవుతారో ఆ కంపెనీకి మనం అందరికీ కూడా ఆ మాక్సిమం 80-90% వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం అందరికీ కూడా ఇక్కడ నుంచి మంచి ఆపర్చునిటీ ఇచ్చి పంపిస్తాం. శాలరీ కూడా ఇక్కడ పెద్ద తక్కువేం లేదు, 12,000 నుంచి దగ్గర 23,000-24,000 వరకు కూడా ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం ఆఫర్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి శాసనసభ్యుల టైం తీసుకొని వచ్చే నెల కానీ పై వచ్చే నెల కానీ ఇంకా మిగిలిపోయిన నిరుద్యోగ యువతను కూడా ఇంకొన్ని కంపెనీస్ ఇక్కడిని ఇక్కడికి ఇన్వైట్ చేసి మ్యాక్సిమం అందరికి కూడా అర్హతను అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక ప్రయత్నం మేము చేస్తాం. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేసేవారు విద్యుత్ వైర్లకు తగలకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ డిఈ అశోక్ కుమార్ తెలిపారు. గాలిపటాలు ఎగరవేసే సమయంలో అవి విద్యుత్ వైర్లకు తగలటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఇటువంటి ఘటనలు పట్టణంలో గతంలో 2-3 జరిగాయని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు గాలిపటాలు ఎగరవేసే సమయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ మార్స్పేట, చించుపేట, వైకుంఠపురం ప్రాంతాలలో గాలిపటాలు ఎక్కువగా ఎగరవేస్తారని, ఆ ప్రాంతాలలో విద్యుత్ మెయిన్ లైన్లు ఉన్నందున ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు బారిన పడకుండా సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఈ చిరంజీవి తెలిపారు. అది గాలిపటాలు ఎగరేసేటప్పుడు వీళ్ళు దానికి సిల్క్ దారం అంటే అది తెగదు, ఆ సిల్క్ దారంతో గాలిపటాలు ఎగరేయటం వల్ల విద్యుత్ లైన్లు తగిలే విద్యుత్ లైన్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో అయితే 2-3 గంటల వరకు కూడా సప్లై ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అట్లానే చించపేటలో ఉన్న సబ్స్టేషన్ మీద ఎక్కువగా ఈ ప్రభావం పడుతూ ఉంది. పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక్కొక్కసారి ట్రిప్ అయ్యి సప్లై ఆపి 4-5 గంటల దాకా రిపేర్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మరి పిల్లల తల్లిదండ్రులు, విద్యుత్ వినియోగదారులు అందరూ దీన్ని గమనించి విద్యుత్ లైన్లు పెద్ద లైన్లు ఉన్న దగ్గర ఈ గాలిపటాలు ఎగరవేయటం ఆపాలని విద్యుత్ సంస్థకు సహకారం. రబీ సీజన్లో జొన్న, మొక్కజొన్న, పెసర తదితర పంటలు సాగు చేస్తున్న రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ పీఎం కిసాన్ ఈకేవైసీ చేయించుకున్న రైతులకు పంట నష్ట పరిహారం లభిస్తుందన్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని వెల్లడించారు. ఆర్బీకేలో మినుము విక్రయిస్తున్నామని, జొన్న, మొక్కజొన్న పంటలకు సరిపడా ఎరువులు జిల్లాలో ఉన్నాయని, ఎరువుల గురించి రైతులు ఆందోళన చెందవద్దని వెల్లడించారు. పీఎం కిసాన్ ఈకేవైసీ మన మండలంలో ఇంకా 2,090 పైచులకు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఆ రైతులందరూ తమ తమ ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవలకు కానీ ఏలు మొదలు వేయించుకుంటే 13వ ఇన్స్టాల్మెంట్ పడతారు. కాబట్టి ఇది 15వ తేదీ లాస్ట్ డేట్ అంటున్నారు. కాబట్టి మీరు ఈ లోపల మళ్ళీ పండుగలు వచ్చినాయి కాబట్టి ఈ 13వ తేదీ రేపటి లోపల రైతు సోదరులందరూ పీఎం కిసాన్ను ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీ ఆధార్ ఫోన్ నంబర్ లింక్ అయినా చేపించుకొని మీరు ఏలు మొదలు వేయించుకుంటే ప్రధానమంత్రి మోడీ గారి డబ్బులు 2,000 మీకు 13 ఇన్స్టాల్మెంట్ వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసినగా కోరుతున్నాం. ఖరీఫ్లో ఈ క్రాపు రైతు సోదరులందరూ చేసుకొని దిగ్విజయంగా పని ముగించారు. ఆ విధంగానే ఇప్పుడు రబీలో ఎవరైతే జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వేస్తున్నారో ఆ రైతు సోదరులందరూ తమ తమ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ పంటను నమోదు చేసుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో పేకాట కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పందాలు నిర్వహించే వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ ప్రాంతంలోనైనా పందాలు నిర్వహిస్తుంటే పోలీస్ స్టేషన్లో సమాచారం అందజేయాలని వెల్లడించారు. తెనాలి మండలంలో ఏ గ్రామంలో సరే ఈ సంక్రాంతి పురస్కరించుకొని కోడి పందాలు లేదా జూదం లాంటివి నిర్వహించరాదు. మా ఉన్నతాధికారులు గౌరవనీయ ఎస్పీ సార్ గారు కానీ, డిఎస్పీ మేడం గారు కానీ, సిఏ గారు కానీ ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ హైకోర్టు మరియు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మరియు ప్రొసీడింగ్స్ మేరకు
ఏదైతే జూదం కానీ కాక్ ఫైట్ ఉందో ఇది చట్టరీత్యా నేరం కాబట్టి మండల ప్రజానీకాన్ని తెలియజేయనది ముఖ్యంగా ఈ యొక్క చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి అనవసరంగా శిక్షార్హులు కావొద్దని ఈ జూదం కానీ కాక్ ఫైట్ నిర్వహించరాదని అట్లా నిర్వహించిన ఎడల మాకున్న సమాచారంపై ఖచ్చితంగా దాడులు నిర్వహించి వాటి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని హ్యాపీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పావని ప్రియాంక అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం నుండి కొత్తపేటలోని టీజే కాలేజ్ నందు టీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే బ్లాక్ ప్యాంథర్స్ టింకు హ్యాపీ హాస్పిటల్ వారు స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హాస్పిటల్ నందు జట్టు సభ్యులకు క్రికెట్ కిట్ను యూనిఫామ్ను డాక్టర్ పావని ప్రియాంక ఆధ్వర్యంలో అందించారు. సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న టీపీఎల్ టోర్నమెంట్ నందు జట్టు విజయవంతంగా రాణించి కప్ను సొంతం చేసుకోవాలని ఆమె తెలిపారు. సంక్రాంతికి క్రికెట్ అనేది కొత్త కోణంతో స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలు కొత్త ఎంతూజియాజంతో ఎంతో ఎనర్జెటిక్గా ఈ పోటీలో పాల్గొంటున్నారు. మా వంతు సహకారంగా మన ఊరి పిల్లలకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాగా మట్టిలో మాణిక్యాలలాగా వీళ్ళందరూ ఎదిగి రేపొద్దున మనకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ హాస్పిటల్ తరఫున మేము ఇవాళ వీళ్ళ బ్లాక్ ప్యాంథర్స్ అనే టీమ్ని కో స్పాన్సర్ చేయడం జరిగిందండి. సో ఆ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. మన తెనాలి యొక్క ప్రతిభని ఊరూరా ప్రపంచ నలుమూలలా చాటాలనేసి ఈ యువరత్నాలు మన జాతి పతాకాన్ని మన ఊరి కదండి కీర్తి కిరీటంలో ఒక కలికితి రాయలాగా మిగిలాలని నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 6లో మరి రేపటి నుంచి జిల్లా స్థాయి టోర్నమెంట్ తాలూకా జూనియర్ కాలేజీలో మొదలవుతుంది. మరి ఈ టోర్నమెంట్లో బ్లాక్ ప్యాంథర్స్ టీమ్కి మరి స్పాన్సర్స్గా ఉన్నటువంటి హ్యాపీ హాస్పిటల్ టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ప్యాంథర్స్ టీమ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు బ్లాక్ ప్యాంథర్స్ టీమ్ జెర్సీస్ని అదేవిధంగా హ్యాపీ హాస్పిటల్ టీమ్ లోగోని మరి ఈరోజు పావని ప్రియాంక మేడం చేతుల మీదుగా మరి ఈరోజు హ్యాపీ హాస్పిటల్లో వాటిని ఆవిష్కరించడం జరిగింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ అన్నారు. గురువారం వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారిస్పేటలోని కార్యాలయం నందు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు అభినందనలు తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ నాగిశెట్టి సాయి చరణ్ ను ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ అభినందించారు. అను హిందుత్వం అనేది దేశ విదేశాలకి విస్తరించిందంటే దానికి శ్రీ మహానుభావుడు వివేకానందుడి ఒక ఎంతో ఉంది, ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆయన స్ఫూర్తిని ఆయన ఆదర్శాన్ని తీసుకొని ఆయన ఇచ్చిన కొన్ని వాక్యులను తీసుకొని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్గా ఆయన పేరు మీదే మేము ఒక సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులోనూ భాగంగా ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తెనాలి స్థానిక శాసన సభ్యులు అన్నబత్తిన శివకుమార్ గారు దానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. దూర ప్రాంతాల నుండి తెనాలి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను తెనాలి డిపో నుండి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా పండుగ అనంతరం ఊర్లు వెళ్లే వారి కొరకు కూడా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయడమైనదని, ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో కూడా టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చునని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి తెనాలి కానీ, విశాఖపట్నం నుంచి తెనాలి, బెంగళూరు, చెన్నై నుంచి మన అక్కడ నుంచి తెనాలి వచ్చే ప్రయాణికులకి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాం. మొన్న 10వ తారీఖు నుంచి ఈ బస్సులు ఏర్పాటు చేయడం అయింది. మీరు ఈ అవకాశాన్ని ఆన్లైన్లో ఓపీఆర్ సర్వీసుల ద్వారా రిజర్వేషన్ చేయించుకొని మన తెనాలి బస్సులోనే ట్రావెల్ చేసి సురక్షితంగా మీ గమ్యస్థానాన్ని చేరవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన తెనాలి డిపో జోన్లోనే 2nd ప్లేస్లో రావడం జరిగింది. దీనికి కారణమైన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి తర్వాత కూడా 15వ తారీఖు నుంచి మన దగ్గర నుంచి తెనాలి నుంచి
హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ప్రత్యేక బస్సులకి ఇప్పుడే రిజర్వేషన్ స్టార్ట్ చేయడం అయింది. మీరు కావాల్సిన వారు మన ఓపీఆర్ఎస్ వెబ్సైట్లో ఆన్లైన్లో అయినా లేదంటే బస్ స్టాండ్లో అయినా టికెట్లు తీసుకోవచ్చు కోరుతున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.